హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, క్రింది భిన్నాల్లో 7/8 కన్నా చిన్నగాను 1/3 కన్నా పెద్దగాను ఉన్న భిన్నం ఏది అన్నాడు. అయితే ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ, స్మాల్ ఫ్రాక్షన్ కానీ బిగ్ ఫ్రాక్షన్ కానీ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే, మొత్తం హారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే రకంగా ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. అంటే సజాతి భిన్నాలుగా మార్చాలి. అలా మార్చాలి అంటే మనం హారాలు అన్నాటికి కూడా మొదట ఎల్సిఎం కట్టుకోవాలి. ఎల్సిఎం కట్టేటప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఏవైతే పెద్ద దాంట్లో చిన్నవి పోతున్నాయో వాటిని క్యాన్సిల్ చేస్తే మనకు సరిపోద్ది అన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ మొదట హారాలు ఏవైతే ఉన్నాయో హారాలను తీసుకుందాం. 8 1 3 1 12 24 మరలా 24 4 ఉన్నాయి. 8 24లో పోతుంది, 3 24లో పోతుంది, 12 కూడా 24లో పోతుంది, 4 కూడా 24లో పోతుంది. సో కాబట్టి టోటల్గా మనం మిగిలింది ఏంటంటే 24. కాబట్టి 24 ఎల్సిఎం అవుతుందని చెప్పేసి మనం గమనించాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఈ 7/8 అనేది ఎలా మారుతుంది అంటే, 7/8 అనేది హారంలో 24 రావాలి కాబట్టి 24 రాసుకున్నాం. మరి 8 నుంచి 24 ఏ విధంగా వస్తుంది? 3 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి 21/24 అవుతుంది అన్నమాట. ఇక్కడ దీన్ని కూడా హారంలో 24 రాసుకుంటాం. రాసుకుంటే 8 నుంచి 24 ఏ విధంగా వస్తుంది, సారీ 3 నుంచి 24 ఏ విధంగా వస్తుంది, 8 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి పైన 1ని కూడా 8 చే మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఇక ఇది మిగిలింది ఏది, మరి ఇక్కడ హారంలో 24 రాసుకోవాలి. 12 నుంచి 24 ఏ విధంగా వస్తుంది, 2 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి 11ని కూడా 2 చేత మల్టిప్లై చేయాలి, 22 వస్తుంది అన్నమాట. సో బీకి సికి హారంలో ఎలాగా 24 ఉన్నాయి మనకి. ఇక డీకి చూద్దాం. డీ అనేది హారంలో 24 రావాలంటే ఏం చేయాలి, ఈ 4ని 6 చేత మల్టిప్లై చేయాలి. కాబట్టి దీన్ని కూడా 6 చేత మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం వాడు ఇచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే, 7/8 కంటే చిన్నగా ఉన్నది ఏది అన్నాడు. 7/8 కంటే వీటిలో చిన్నగా ఉన్నవి ఏమవుతాయంటే, 7/8 అంటే 21/24 అనమాట. 21 కంటే చిన్నగా ఉన్నవి ఏమున్నది ఇక్కడ, 17 ఒకటి ఉన్నది, నెక్స్ట్ 6 ఒకటి ఉన్నది. కాబట్టి ఈ 2 అవుతాయి. కాబట్టి ఏ కానీ సి కానీ అవదనమాట. నెక్స్ట్ ఏంటంటే, 1/3 కన్నా పెద్దగా ఉన్నది ఏది అన్నాడు. అంటే 1/3 కన్నా పెద్దగా ఉన్నది అంటే 8/24 కంటే పెద్దగా ఉన్నది. అంటే మనకి బీని డీల్లో 17/24 పెద్దది అవుతుంది కాబట్టి డీ అనేది చిన్నది అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదన్నమాట. సో మనకి బి అని చెప్పేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 8/17 గుణించమనగా, పొరపాటుగా ఆ విద్యార్థి 8/17 భాగించి సరైన జవాబు కన్నా 225 ఎక్కువ అని చెప్పాను, అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఆ సంఖ్యను మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ అనుకుంటున్నాం. వాడు ఏం చేశాడంటే, ఈ ఎక్స్ని 8/17 గుణించమన్నారు కానీ భాగించాడనమాట. భాగించినట్లయితే మనకి హారం ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. అంటే ఎక్స్ 8/17 అయితే 17/8 అవుతుంది అనమాట. కాబట్టి 17x/8 అవుతుంది భాగించినప్పుడు. కానీ ఏం చేయమన్నారు, గుణించమన్నారు కాబట్టి ఆ ఎక్స్ని 8/17 చేత మల్టిప్లై చేయాలి. అంటే 8x/17 అవుతుంది అనమాట. ఇలా చేసినప్పుడు ఈ రెండాటికి ఉన్నటువంటి డిఫరెన్స్, అంటే వాడు చేసింది మనం చెప్పిన దానికంటే కూడా ఎంత ఎక్కువ ఉందంటే 225 ఎక్కువ ఉన్నదట. ఇది వాడు ఇచ్చింది. దీని నుంచి మనం సాల్వ్ చేయాలన్నమాట. ఎలాగానే చూసినట్లయితే వీటిలోంచి ఎక్స్ బయట తీసేసి క్రాస్ చేసామనుకోండి, ఎక్స్ బయట తీసేస్తే ఎక్స్ వచ్చేస్తుంది. ఇక్కడ 17x/17 అంటే 17² అనమాట. మైనస్ 8x/8 అంటే 8² బై 8x/17, దిస్ ఈక్వల్స్ టు 225. సో ఎక్స్ ఇంటూ ఇది a² - b² రూపంలో ఉంది కాబట్టి a + b * a - b అంటే 17 + 8 అంటే 25, 17 - 8 అంటే 9 బై
ఎనిమిది ఇంటూ 17 అనమాట, 8 x 17. సో ఇక్కడ ఈక్వల్స్ టు 225 అవుతుంది. ఈ 25 అనేది దీంట్లో ఎన్ టైమ్స్ పోద్ది అంటే 9 టైమ్స్ పోద్ది, 9 9లో 1 టైం పోద్ది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 x 17 అవుతుంది. దిస్ ఈక్వల్స్ టు 8 7 56 6 5. ఎనిమిది ఒకటిలో 8 8 5 13, అంటే 136 అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తోటలో 3 x 8, ఒక తోటలో 3 x 8వ వంతు కొబ్బరి చెట్లు, 1 x 8వ వంతు మామిడి చెట్లు ఉన్నసో మిగిలిన చెట్లు భాగం ఎంత అన్నాడు. అంటే 3 x 8వ వంతు ఏమో కొబ్బరి చెట్లు ఉన్నాయి, 1 x 8వ వంతు ఏమో మామిడి చెట్లు ఉన్నాయి. అంటే హారాలు రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే 8 తీసుకుని పై రెండింటిని కూడా యాడ్ చేస్తాం, అంటే 4 x 8 అవుతుంది. సో ఈ 4లో 4 1 టైం పోతుంది, దీంట్లోనేమో 2 x పోతుంది, అంటే 1 x 2 అనమాట. అంటే రెండు భాగాల్లో ఒక భాగం మొత్తం మీద సెట్లు అని ఉన్నాయి, మిగిలినవి ఎంత అంటే ఇంకా 6 ఉంటాయన్నమాట, కాబట్టి హాఫ్ అవుతుంది. సో ఇది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య యొక్క 2 x 3 సగము మరియు 1 x 7 ఆ సంఖ్యకు కలిపినచో దాని విలువ 37 అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. ఆ సంఖ్యని ఎక్స్ అనుకుంటున్నాం. ఆ సంఖ్యని ఎక్స్ అనుకున్నప్పుడు 2 x 3 అంటే 2 x 3 అవుతుంది, ప్లస్ సగము అంటే x/2 అనమాట, దాంట్లో సగం, ప్లస్ 1 x 7 అంటే 1 x 7 అంటే x/7 అనమాట భాగమును ఆ సంఖ్య కల్పించో. ఆ సంఖ్య అంటే ఏంటంటే ఎక్స్ అనమాట, ఈక్వల్స్ టు 37. అలా అయినట్లయితే ఆ సంఖ్య ఏది అనట్టు. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ మనం మామూలుగానే ఈ కింద ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో హారాలు 3 2 7 వీటికి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే అన్నీ కూడా ఉమ్మడి కారణాంకాలు ఏమి లేవు కాబట్టి 3 2 6 6 7 42 అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కింద హారంలో 3 ఉంది, ఈ 3 అనేది 42లో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే ఈ 2 x 7 పోద్ది అనమాట, అంటే 14 పోద్ది. 14 x 2 అంటే 28x, ప్లస్ ఈ 2 42లో ఎన్ టైమ్స్ పోద్ది అంటే 21 పోద్ది, కాబట్టి 21 x అంటే 21x. నెక్స్ట్ 7 ఇందులో 6 పోయింది, ఆ 6 x 1x అంటే 6x, ప్లస్ 142లో 42 పోద్ది, 42 x అంటే 42x అనమాట, ఈక్వల్స్ టు 37. ఓకే, ఇప్పుడు పైన ఉన్నవన్నీ కూడా మనం యాడ్ చేసినట్లయితే మనకి 97 వస్తుంది అనమాట. ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుంది అంటే 37 x 42 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 37 x 42 / 97. ఇంట్లో ఉమ్మడిగా పోయి ఏమీ కూడా లేవు. అయితే మనకి ఇక్కడ మిశ్రమ భిన్నంలో ఇచ్చాడు, దాన్ని జాగ్రత్తగా మనం ఆన్సర్లను చూసినట్లయితే దీన్ని 37 x 42 చేత మల్టిప్లై చేసి తర్వాత 97 చేత భాగించినట్లయితే మనకు ఆటోమేటిక్గా మిశ్రమ భిన్నం అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ దీన్ని ఈజీగా ఏ విధంగా చేయాలి, విడిచిన దాని ప్రకారంగా 7 2 అనేది ఎంత 14, అంటే వన్స్ ప్లేస్లో 14 రావాలి, అంటే 4 రావాలన్నమాట, వన్స్ ప్లేస్లో 4 రావాలి. మరి అది ఎక్కడ వస్తుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే 7 8 0 56 అంటే 6 వచ్చింది, 6 2 8 కాబట్టి ఇది కాదనమాట. ఇక్కడ 7 5 0 35 35 1 36 కాబట్టి 6 వస్తుంది ఇక్కడ, ఇది కూడా కాదు. 4 7 0 28 28 2 30 అంటే 0 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి 7 6 0 42 42 2 44 అంటే వన్స్ ప్లేస్లో 4 వస్తుంది అనమాట. సో కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. మీరు ఇంకేస్ చేయాలనుకున్నట్లయితే దీన్ని మల్టిప్లై చేసి దాన్ని 97 చేత డివైడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 16 2
97 వస్తుంది అని చెప్పేసి గమనించాలి. ఇది ఈ పద్ధతిలో చేసినట్లయితే మనం ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రశ్నలు అటుదే. ఇక్కడ ఏవైతే హారాలు ఉన్నాయో హారాలు మొదలు గుర్తించాలి. ఏవి ఏటవి? 9, తర్వాత 12, 18, 3. వీటికి ఎల్సీఎం కట్టాలన్నమాట. కట్టాలంటే నేను చెప్పాను ఇందులో పెద్దది ఏదైతే ఉందో దాంట్లో ఏమన్నా పోతున్నట్లయితే వాటిని తీసేయాలి. 9 అనేది 18లో పోతుంది, 3 అనేది కూడా 18లో పోతుంది. కాబట్టి ఈ 12కిని 18కిని ఎల్సీఎం కడితే సరిపోద్ది అన్నమాట. ఏం పోతుంది రెండింటిలోని? 3 పోతుంది. 3 ఇందులోనేమో 4 టైమ్స్ పోయింది, దీంట్లోనేమో 6 టైమ్స్ పోయింది. తర్వాత 2 పోతుంది, 2 దీంట్లో 4లో 2 టైమ్స్ పోయింది, 6లోనేమో 3 టైమ్స్ పోయింది. సో ఇక్కడ 3 2 6, 3 2 6, 6 6 36 అని చెప్పేసి ఎల్సీఎం 36 అనమాట. ఎల్సీఎం ఏమవుతుందంటే 36 అవుతుంది. దీన్ని డైరెక్ట్గా కూడా వేయచ్చు. ఈ రెండింటిలో పెద్దది ఏది? 18. 18 యొక్క గుణకం తర్వాత అంటే 18 రెళ్ళు ఎంత అవుతుంది? 36. ఈ 36లో ఈ 12 పోతుందా లేదా? పోతుంది. కాబట్టి ఇదే ఎల్సీఎం అవుతుంది అని చెప్పేసి కూడా మనం డైరెక్ట్గా వేయచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే హారంలో 36 వచ్చేటట్టు రాసుకోవాలన్నమాట. 36 వేసాం. మరి ఈ 9 నుంచి 36 ఏ విధంగా వస్తుంది అంటే 4 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి లవాన్ని కూడా 4తో మల్టిప్లై చేయాలి, చేస్తే -16 అనమాట. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది హారంలో 36 వేయాలి. మరి ఈ 12 నుంచి 36 ఏ విధంగా వచ్చింది అంటే 3 చేత మల్టిప్లై చేస్తే వచ్చింది. కాబట్టి లవాన్ని కూడా మనం ఏం చేస్తామంటే 3 చేత మల్టిప్లై చేసినట్లయితే -15 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 36 వేయాలి. 18 నుంచి 36 ఏ విధంగా వచ్చింది? 2 చేత మల్టిప్లై చేస్తే వచ్చింది కాబట్టి -14. నెక్స్ట్ 3 నుంచి 36 ఏ విధంగా వస్తుంది? 12 చేత మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి ఇది -24. ఇట్లా అన్నింటిలో స్మాల్ ఫ్రాక్షన్ అంటే మైనస్ ఉన్నది కాబట్టి ఏదైతే పెద్దదయ్యిందో అది స్మాల్ అవుతుంది, జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ 24 -24/36 అనేది స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది. కాబట్టి -2/3 అనేది మనకి ఏమవుతుంది అంటే దానికి సంబంధించింది స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఇది ఒక రకమైనటువంటి విధానం. ఇలా కాకుండా కూడా మనం ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలాగానే చూద్దాము. మీరు ఏది చేయగలిగితే అది చేయడానికి ట్రై చేయండి. మొదట మనం ఏం చేస్తామంటే 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటాం, అంటే ఈ రెండింటినీ తీసుకుంటాం ఓ జత కింద. తర్వాత ఈ రెండింటినీ తీసుకుంటాం. మొదట -4/9, -5/12 క్రాస్ చేస్తామన్నమాట. క్రాస్ చేసినప్పుడు ఎంత అయింది? ఇది -48. మరి ఇలా చూస్తే -45. ఈ రెండింటిలో ఏది స్మాల్ నెంబర్? మన స్మాల్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి, స్మాల్ అడుగుతున్నాడు కాబట్టి స్మాల్ ఫ్రాక్షన్ ఏది స్మాల్? ఇది స్మాల్, ఎక్కువ ఏదైతే ఉందో అది స్మాల్ అన్నమాట. ఇక రెండో తీసుకోవాలి. ఏది? -7/18, -2/3. దీనికి కూడా మళ్ళీ క్రాస్ చేసుకోవాలి. చేసుకుంటే -21, ఇదేమో -36. మరి ఇందులో ఫ్రాక్షన్ స్మాల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. స్మాల్ నెంబర్ అది కాబట్టి స్మాల్ ఫ్రాక్షన్ ఇది అవుతుంది. ఇప్పుడు స్మాల్ వచ్చిన రెండు వాటిని కూడా మళ్ళీ మనం కంపేర్ చేయాలి. అంటే -4/9, ఇక్కడేమో -2/3. వీటికి కూడా మళ్ళీ కంపేర్ చేసినట్లయితే -12 వస్తుంది, ఇక్కడేమో -18 వస్తుంది. ఏది స్మాల్ అంటే ఇది స్మాల్ కాబట్టి మనకి ఆన్సర్ -2/3 అవుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. సో జాగ్రత్తగా అలా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటంటే 1/1+1/, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు. దీన్ని మనం కాలిక్యులేట్ చేసినట్లయితే దీన్ని అపక్రమ్యం ఏ విధంగా అయితే మారుస్తామో అదేవిధంగా మారుతే సరిపోద్ది. 9 1 9, 9+1 అంటే 10 10/9 అనమాట. 10/9 అవుతుంది ఇది. ఈ 10/9 అనేది మనకి ఏమవుతుంది అంటే 1/10/9 అంటే టోటల్గా మనకి ఈ పార్ట్ 9/10 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మరలా ఈ రెండింటికి చేస్తాం. అంటే 1/ ఏమవుతుందంటే 10 1 10, 10+9 అంటే 19 19/10 అవుతుంది.
ఇది మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి ఫ్రాక్షన్ అప్పుడు 10/19 అవుతుంది అనమాట. సో ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్కి మనం షార్ట్కట్లు గట్ట వాడకూడదు, ప్రాబ్లం చేసుకుంటేనే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం చూసినట్లయితే ఈ రెండు ఒక భాగంగా ఉన్నాయి, ఈ రెండు ఒక భాగంగా ఉన్నాయి. కాబట్టి మొదట పూర్ణాంకాలు చూద్దాం. ఇక్కడ 999-999 అంటే 0 అనమాట. కాబట్టి మిశ్రమ భిన్నాల్లో 0 అనేది మనం వేయవలసిన అవసరం లేదు. ఇక 1/7 - 2/7 ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా 999 నుంచి 999 తీసేస్తే 0, కాబట్టి అది కూడా వేయవలసిన అవసరం లేదు. ప్లస్ 3/7 - 4/7 ఇప్పుడు గమనించినట్లయితే ఇవన్నీ కూడా హారాలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక 7 వేస్తే సరిపోద్ది. అంటే 1 - 2 + 3 - 4 సో ప్లస్లు 2 యాడ్ చేసినట్లయితే 4, మైనస్లు 2 యాడ్ చేసినట్లయితే -6/7 అంటే -2/7 అనేది మనకి ఆన్సర్ అనమాట. సో బి మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫ్రాక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటి కోసం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్స్ కోసం. మరలా నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.